అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో నిర్వహించినటువంటి యాదవ విద్యావంతుల వేదిక సభను విజయవంతం చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి గారికి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, మీ ఎంపీ రాజ్యసభ లింగయ్య యాదవ్ గారికి, వర్య వెంకటేశ్వర్లు గారికి, వీసీ గారికి, ఎమ్మెల్యేలకు, అందరికీ, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అందరికీ పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా పత్రికా మిత్రులు కూడా పొద్దు నుంచి ఉన్నారు, క్షమించాలా లేట్ అయినందుకు. ఎందుకంటే అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, పట్టణ ప్రాంతాల నుంచి, చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి సారీ ఏమనుకోదా ఇన్కన్వీనియన్స్ అయితే. మేము అయితే ఈరోజు ఈ సభ ఎందుకు నిర్వహించడం అనే విషయం మీకు చెప్పాల్సి ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాం. ఈ యాదవులు, ఈ రాష్ట్రంలో యాదవులు ఉపకులాలు 18% ఉన్నాం, ఈ దేశంలో 10% ఉన్నాం, 10% ఉన్నాం. అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ జాతికి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రావాల్సినటువంటి కోటా రాలేదు, వాటా రాలేదు. కాబట్టి మా వాటా కోసం, మా కోటా కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అదేవిధంగా పాలక ప్రతిపక్ష పార్టీలను కూడా మేము ఈరోజు ప్రశ్నించాం, అడిగాం. వేదిక మీద బీజేపీకి సంబంధించిన, కాంగ్రెస్కు సంబంధించిన, టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు అందరి ముందే చాలా స్పష్టంగా యాదవుల సమస్య విషయంలో మేము రాజీపడేది లేదు, విద్యావంతులుగా అన్ని పాలక ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నిస్తూ ఉన్నాం, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాం. మేమెంతో, మాకంతా, మా వాటా మాకు కావాలి. జనాభా దామాష పద్ధతిలో అన్ని హక్కులు, అన్ని ఉద్యోగాలు కానీ, ఉద్యోగ విద్యలో కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ మాది మాకు కావాలని అడిగాం. కాబట్టి ఏ పాలక పార్టీకి మేము తోక సంఘంగా ఉండం, ఏ పాలక ప్రభుత్వానికి కూడా తోక సంఘంగా ఉండకుండా యాదవుల యొక్క, యాదవ విద్యార్థుల యొక్క, నిరుద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కోసం విద్యావంతుల వేదిక పనిచేస్తుందని మరొకసారి తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క అన్నదమ్ముడు, అక్క చెల్లెళ్ళు, అధికారులకు, రాజకీయ నాయకులకు అందరికీ పేరు పేరిన శిరసు వంచి నమస్కరించు ముగిస్తున్నాను. జై యాదవ్.